మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, నీతో పోటీ చేయడానికి మా నాయకుడు లోకేష్ దాకా అవసరం లేదని, ఎవడు పోటీ చేసినా 50,000 మెజారిటీతో ఓడిపోతావంటూ మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ నగర ఇన్ఛార్జి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వెంత, నీ బతుకెంత, మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదన్నారు. నెల్లూరుని సర్వనాశనం చేశావని, 300 కోట్లను దోచుకున్న అవినీతి పరుడివి కాదా అని అనిల్ ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది ఈరోజు చుట్టుపడుతున్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. మరి పాటించి నేను నాయకు పెడతాను చూస్తే వేల లక్షలాది మంది జనం, ఎక్కడ చూసినా జనం, ఎక్కడ చూసినా జరుపుకోవడం, అది నేను నాయకుపేట. అది చూడరా చింపాంజీ అనేది, అది చూసి మాట్లాడు. వాడుకుంటాడు వీడుకుంటాడు కాదు, రేపు నువ్వు అవుతావు, రెండు కాలు అవుతాడు, అది తెలుసుకో. అంతేగాని నెల్లూరు సర్వనాశనం చేసి నెల్లూరులో మొత్తం అమ్మేసి ఎక్కడ పడ్డా తొందరగా భాగస్వామ్యమే కోర్టు దోసుకొని రాష్ట్రంలో నీతి మంత్రిగా ఉండి ఎక్కడ చేయకుండా 3,000 కోట్లు పైగా దోచుకున్నటువంటి అవినీతి పరుడు కాదా నువ్వు? మరి పెద్ద ప్రాంతానికి సోమసరా అయితే నేనేం చేశా? మరి ఒక పని చేయరా, ఇలా ఒక పని చేయరు, నేనే కాదు రైల్వే స్టేషన్ నేనే కట్టా, పెద్దనాథ్ నేనే చూపించా, ఇంకా ఢిల్లో చెరువు నేనే చూపించా, కలెక్టర్ ఆఫీస్ నేనే కట్టించా, ఏదో ఇల్లు లేవనబ్బా శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి, ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.